హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. నటసింహ నందమూరి బాలకృష్ణ వెండి తెరపై డైలాగ్స్ చెప్తే విజిల్స్ మోత మోగాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో బాలకృష్ణ నటించిన అవి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కు ఫ్యాన్స్కు ఊపిచ్చేవి కావు. జయసింహ అంటూ వచ్చి శత్రువులను ఊర కోత కోశాడు. మళ్ళీ ఆ చిత్రం తర్వాత రూలర్ అంటూ వెండి తెరపై రక్తాన్ని ప్రవహింపజేసేందుకు సిద్ధమవుతున్నాడు. నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఓన్లీ యాక్షన్ అభిమానులకు పరిమితమే అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇకపై చేయబోయే సినిమాలో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారంటూ సమాచారం. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాటి సిరి దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి ఇద్దరి కాంబినేషన్ అనగానే అభిమానులు ఒక రకమైన ఉత్సాహం చోటు చేసుకుంటోంది. గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఎంత సంచలన విజయాలు నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. హైట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరు మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాక్షన్ ప్లాన్ అద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ సలహా ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాదండోయ్, మాస్ ఆడియన్స్ తో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చేలా కథా కథనాల్లో కొత్తదనం ఉండేలా చూడమని అన్నారట మన నందమూరి బాలకృష్ణ. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకుని బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నానంటూ చెప్తున్నారు. ఇక కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన రూలర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్తదనం ప్రయత్నించడంలో భాగంగానే బాలయ్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. బాలయ్య గెటప్ ఈ సినిమాకు ప్రధానంగా ఆకర్షంగా నిలుస్తుందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గల్ఫ్ షాట్ కొడుతున్న పోస్టర్ ను విడుదల చేయగా అది కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 20 విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, భూమిక, సోనాల్ చౌహాన్, వేదిక లాంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక నందమూరి బాలకృష్ణ గారికి ఎంత పేరు వస్తుంది, ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధిస్తుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలీదు. ఓకే వ్యవస్థ, ఇప్పుడు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.